ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ సుమారుగా మరో 2-3 నెలల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టును గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై సందేహాలు ఉండగా తాజాగా మరో షాక్ ఎదురైంది ముంబై ఇండియన్స్కి. దక్షిణాఫ్రికాతో T20 మ్యాచ్లో గాయపడ్డ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లు దూరం కానున్నట్లు తెలుస్తుంది. అతడు మరో వారంలో ఆపరేషన్ చేయించుకోనున్నాడని కోలుకునేందుకు కనీసం 2-3 నెలలు పట్టొచ్చని సమాచారం. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ముందు ముంబై ఇండియన్స్కి వెంట వెంటనే షాకులు తగులుతున్నాయి. టీమిండియా T20 జట్టు తాత్కాలిక కెప్టెన్ ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ గాయంతో ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశం కనబడుతుంది. దక్షిణాఫ్రికాతో T20 సందర్భంగా సూర్యకుమార్ చీలమండ గాయమైంది. గాయం తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో మిగతా మ్యాచ్లకు దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు సైతం దూరమయ్యాడు. దీంతో అతడు లేకుండానే టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్కు జట్టును ప్రకటించింది. అయితే గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్తో పాటు దేశవాళీ క్రికెట్ టోర్నీ కూడా సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెర్నియాతో బాధపడుతున్న సూర్యకుమార్ త్వరలో జర్మనీలో ఆపరేషన్ చేయించుకోనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే బిసిఐ అధికారులు కూడా వైద్య నిపుణులతో చర్చించినట్లు తెలుస్తుంది. సూర్యకుమార్ యాదవ్కి హెర్నియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అతను కోలుకుంటున్నాడు. మరో 2-3 రోజుల్లో జర్మనీకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. అతను కోలుకునేందుకు 2-3 నెలల సమయం పట్టవచ్చు. దీంతో అతడు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడటం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కొన్ని మ్యాచ్లు కూడా దూరమయ్యే అవకాశం కనబడుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఏడాది జూన్లో T20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతన్ని జట్టులోకి తీసుకోవాలని బీసీఐ భావిస్తుంది. అనవసరమైన రిస్కులు చేయొద్దని ఆలోచిస్తుంది. అతడి ఫిట్నెస్ బట్టి ఐపీఎల్లో ఆడించే విషయాన్ని కూడా పరిశీలించనుంది. అయితే T20 స్పెషలిస్టుగా పేరొందిన సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడే వార్త విని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పే సత్తా ఉన్న సూర్యకుమార్ యాదవ్ జట్టులో లేకపోవడం లోటే అని పేర్కొంటున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడం పట్ల ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయం ఆటగాళ్ల మధ్య విభేదాలు మొదలయ్యేలా చేసిందనే వార్తలు చిక్కర్లు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టు ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్కి దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అతడు ఐపీఎల్ నాటికి కోలుకుంటాడా లేదా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. మార్చి చివరిలో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఓవరాల్గా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో ఆడకపోతే 100%కి ముంబై ఇండియన్స్ ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినంత లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి, ఎందుకంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఉండ రావాలిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.